Govindu. Welcome back to our channel. Manam, ee video lo, to me and for me ki difference ento ee roju telusukunna. Let's see. To me anedi mana opinions ni share chesetappudu mana to me ane word ni use chestam. Alage for me anedi benefits manaki edaithe benefits aithe manam vastayo daniki mana for me ane word ni mana use chestam. Let's see for examples. It seems important dash me. ఇక్కడ మనకి సీమ్స్ అనేది మన ఒపీనియన్ చూసబెట్టుంటుంది కాబట్టి మన ఒపీనియన్. సో మనం చెప్పుకున్న బట్టి ఒపీనియన్ వచ్చేటప్పుడు మనం టు మీ అనే వర్డ్ ని మనం యూజ్ చేస్తాం. సో టు మీ. అండ్ నెక్స్ట్ ఈటింగ్ వెజిటేబుల్స్ ఈజ్ గుడ్ డాష్ మీ. ఇక్కడ ఈటింగ్ వెజిటేబుల్స్ అనేది బెనిఫిట్ మనకి. సో బెనిఫిట్ మనం ఏం చెప్పుకున్నాం, ఫర్ మీ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. సో ఫర్. నెక్స్ట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్ డాష్ మీ. ఇక్కడ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది హెల్త్ కి సంబంధించింది. సో మనకి బెనిఫిట్ కి సంబంధించింది. సో మన బెనిఫిట్ కి ఏం చెప్పుకున్నాం, ఫర్. సో ఫర్ మీ. ఇట్ లుక్స్ అట్రాక్టివ్ డాష్ మీ. ఇక్కడ లుక్స్ అనేది మనకి ఒపీనియన్, మన ఒపీనియన్ మనం చూసే బట్టి కాబట్టి ఇది మన ఒపీనియన్ గా కన్సిడర్ చేస్తాం. సో ఒపీనియన్ వచ్చినప్పుడు మన టు మీ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం కాబట్టి టు మీ. లాస్ట్ వన్, ఇట్ ఫీల్స్ సాఫ్ట్ డాష్ మీ. సో ఇక్కడ ఫీల్స్ అనేది మన ఒపీనియన్ గా చెప్తాం. సో ఫీల్స్ కాబట్టి ఒపీనియన్ మనం ఏం చెప్పుకున్నాం, టు మీ. సో టు మీ. థ్యాంక్ యూ.